కాపులకు ఓ లేఖ అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య ఓ ఘాటైన లేఖ రాశారు। ఈసారి పవన్ కళ్యాణ్ ని గెలిపించలేకపోతే ఇంకెప్పుడు కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదని జోగయ్య హెచ్చరించారు। చిరంజీవి హయాంలో ప్రజారాజ్యం అధికారాన్ని దక్కించుకోలేకపోయిందని 2019 లో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోలేకపోయామని జోగయ్య గుర్తు చేశారు। కాపులలోని అనైక్యతే దీనికి కారణమని జోగయ్య తెలిపారు। ఈ పర్యాయం మరో అపజయాన్ని మీద వేసుకోకూడదని ఆయన హెచ్చరించారు। టీడీపీ జనసేన కలిసి పయనిస్తే వైఎస్ఆర్ పార్టీని ఓడించడం సులభమని ముఖ్యమంత్రి పదవి ఎవర్దనేదే ఈ సయోధ్యకు అడ్డంకిగా నిలుస్తోందని జోగయ్య విశ్లేషించారు। చంద్రబాబుకి పూర్తికాలం పట్టం కట్టేందుకు జనసైనికులు పవన్ కళ్యాణ్కి పూర్తికాలం సీఎంగా పట్టం కట్టేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా లేరని జోగయ్య వివరించారు। బాబు పవన్ సమానంగా సీఎం పదవిని పంచుకోగలిగితేనే ఉభయ పార్టీల కార్యకర్తలకు సంతృప్తిగా ఉండి ఎన్నికల్లో ఓట్ల ట్రాన్స్ఫర్ సక్రమంగా జరుగుతుందని లేకుంటే పొత్తుకే ముప్పు వస్తుందని జోగయ్య హెచ్చరించారు। ఉభయ పార్టీల మధ్య సయోధ్య కుదరకపోతే జనసేన ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చూపించాల్సి వస్తుందని జోగయ్య అన్నారు। ఇది ప్రయోగం కానే కాదని ఒంటరిగా పోటీ చేసిన జనసేన బలానికి ఢోకా లేదని జోగయ్య తెలిపారు। ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒంటరిగా వెళితే హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఖాయమని జోగయ్య జోస్యం చెప్పారు। అప్పుడైనా సీఎం జగన్ని తట్టుకోలేక పార్టీ భవిష్యత్తు దృష్ట్యా గత్యంతరం లేక పవన్ కళ్యాణ్ని సీఎం సీట్లో చంద్రబాబు కూర్చోబెట్టక తప్పదని జోగయ్య విశ్లేషించారు। ఒంటరిగా వెళ్ళినా పొత్తు కుదిరినా పూర్తికాలం అధికారం జనసేనదేనని పవన్ సీఎం కావాల్సిందేనని జోగయ్య రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు। ఒంటరిగా వెళ్ళి అధికారం తమదే అని టీడీపీ ఊహించుకుంటే అది కలలు కనడం మాత్రమేనని జోగయ్య అన్నారు। కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే టీడీపీ లేదా మరో పార్టీతో కలిసి వెళ్ళాలా లేక ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలా అన్నది పవన్ కళ్యాణ్కే వదిలేద్దామని క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అధినాయకుడి వెంట నడవడమే మనమంతని సత్ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుందని జోగయ్య కాపు కులస్తులకు హితవు పలికారు। రెడ్ మొత్తంగా హరిరామ జోగయ్య గత కొద్ది రోజులుగా ఆలోచింపజేసే విధంగా రాజకీయాలను ప్రతిబింబిస్తూ ఉండే విధంగా లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు। ప్రస్తుతం మరో లేఖను విడుదల చేశారు। కాపులకు ఓ లేఖ అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఆలోచించే విధంగా ఆసక్తికరంగా ఉండే లేఖను మరోసారి రిలీజ్ చేశారు। ఈ లేఖలో ప్రస్తావించిన అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు। సాగర్, గుడ్ ఈవినింగ్. బలరాం, కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య కాపు ఉప్పు పొలాలకు సంబంధించి మరో లేఖను విడుదల చేశారు. కాపు దాని ఉప్పు పొలాలు కూడా 2024లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉండాలి, అలాగే ఐక్యంగా కలిసి పనిచేయాలంటూ కూడా జోగయ్య పిలుపునిచ్చారు. కాపులకు రిజర్వేషన్ల గురించి ముద్రగడ కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టిన తర్వాత కాపు సంక్షేమ సేన స్థాపించి కాపు రిజర్వేషన్ల కోసం తాను పోరాటం చేస్తుండటంతో పాటుగా కాపులకు రాజ్యాధికారం వస్తేనే కాపు రిజర్వేషన్ సాధ్యమంటూ కూడా జోగయ్య లేఖలో అభిప్రాయపడడం జరిగింది. గతంలో చేసిన తప్పులను 2024 ఎన్నికల్లో కాపులు ఎవరు చేయవద్దు అంటూ కూడా హరిరామ జోగయ్య హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం ద్వారానే మాత్రం గత కొన్నేళ్లుగా కాపు సామాజిక వర్గ సమస్యలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునే మార్గం దొరుకుతుందని కూడా
నిరుద్యోగే చెప్పడం జరిగింది. ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప కాపు కులాన్ని ఇప్పటివరకు ఇటు కాంగ్రెస్ గాని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మారెడ్డి కులాలకు సంబంధించి పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా కాపు సామాజిక వర్గ సమస్యలను పట్టించుకోలేదంటూ కూడా జోగయ్య లేఖలో పేర్కొడం జరిగింది. బీసీ ఎస్టీ ఎస్టీ కులాలతో కలిసి పని చేస్తేనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మరోపక్క రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళినా లేకపోతే ఇతర పార్టీతో వెళ్ళాలా ఈ రాజకీయ ప్రణాళికలకు సంబంధించి జన సైనికులు ఈ ఏదైతే ఈ రాజకీయ ప్రణాళికలు ఉంటాయో వీటన్నిటినీ కూడా తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్కే వదిలేయాలి. సుశిక్షితులైన సైనికుల్లాగా పవన్ కళ్యాణ్ ఎటు నడిపిస్తే అటు నడవాలి అంటూ కూడా జోగయ్య జన సైనికులకు దిశానిర్దేశం చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఒక అవినీతి చక్రవర్తి లాగా నిరంకుశ పరిపాలకుల్లాగా అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ ఫలాలనే చూపిస్తూ ఒక పక్క కులాభిమానంతో ఏదైతే సిబిఐ కోర్టులో కేసులతో నెట్టుకొస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించి చర్మగీతం పాడక తప్పదంటూ కూడా జోగయ్య పిలుపునివ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్కి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏదంటే ఒక్క కేసు కూడా పవన్ కళ్యాణ్ మీద లేకపోవటం, లేకపోతే అవినీతి మచ్చ లేకపోవటం పవన్ కళ్యాణ్కి శ్రీరామ రక్ష అంటూ కూడా జోగయ్య తన లేఖలో అయితే పేర్కొన్నారు బలరాం. కాకపోతే జోగయ్య మొదటి నుండి చెప్తూ వస్తున్నారు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా జన సైనికులు ఉండాలి, అట్లాగే తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడవద్దు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. గతంలో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడికి సంబంధించి కూడా ఆయన ఈ పొత్తుల విషయం మీద నాలుగు మెట్లు టీడీపీ కొంత తగ్గి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక మంచి సయోధ్యం ఉంటే తప్ప రాబోయే ఎన్నికల్లో ఈ అధికార పార్టీని ఢీకొట్టడం కష్టం కాబట్టి ఇరు పార్టీలు కూడా నాలుగు మెట్లు కిందికి దిగి ఒక మంచి ప్రతిపాదనతో ప్రజల ముందుకు రావాలని కూడా జోగయ్య పేర్కొన జరిగింది. సగరి లేఖలో ఒక ప్రముఖంగా ఒక లైన్ అయితే కనిపిస్తూ ఉంది, ఈసారి పవన్ కళ్యాణ్ను గెలిపించుకోలేకపోతే మరెప్పటికీ కాపుల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు అంటూ కూడా ఆయన తెగేసి చెప్పినట్టుగా ఒక రకంగా హెచ్చరించిన విధంగానే కాపులకు ఒక లేఖ విడుదల చేసినట్టుగా ఉంది. ఈ వ్యాఖ్యల తర్వాత, ఈ లెటర్ తర్వాత కాపు కులస్తుల్లో ఎటువంటి ఆలోచన మారే అవకాశం ఉంది? మరోవైపు అనైక్యత వల్లే ఇటువంటివి జరుగుతున్నాయంటూ ఉన్నారు. ఈ లెటర్ ద్వారా కాపుల్లో ఒక ఐక్యత ఇప్పటికైనా కొలుక్కు వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా బలరాం, ఎందుకంటే కాపు సంక్షేమ సేన స్థాపించినప్పటి నుండి కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కాపు సంక్షేమ సేన ద్వారా కాపు సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసుకుంటూ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ హరిరామ జోగయ్య ముందుకు వెళ్తున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి కాపు సామాజిక సమస్యల మీద ఇప్పటికే ఆయన వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి లేఖలు రాయటం కానీ బహిరంగ లేఖల ద్వారా జోగయ్య రెస్పాండ్ అవడం జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికే ఆయన పలుమార్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా జనసేన మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గ సమస్యలను చేర్చవలసిన అవసరం ఉంది. ఆ మేనిఫెస్టోలో అంటే ఇతర కులాలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా మిగిలిన కులాలన్నింటి కలుపుకుంటూ ఒక సామాజిక న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా జోగయ్య అభిప్రాయపడడం జరిగింది. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పటి నుండో ఒక తీరని కలగా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలనేది ఎప్పటి నుండో వారు పోరాడుతూ వస్తున్నారు. గతంలో 2009 చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పార్టీతో అది కొంత ముందుకు వచ్చినా కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంత వెనక్కి వెళ్ళడం జరిగింది. మరలా 2014 జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం ద్వారా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరలా ఆయన ముందుకు వచ్చారనే చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లుగా ఆయన ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 2014 టీడీపీ ప్రభుత్వానికి కాపు కాసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చి అయినా కూడా చంద్రబాబు ఏదైతే అప్పటి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా అప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నకట్టడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. 2019 డైరెక్ట్ ఎలక్షన్ లో జనసేన పోటీ చేసి
అనుకున్నంత స్థాయిలో ఓట్లను ప్రజల నుండి రాబట్టుకోలేకపోయినా కూడా 2019 నుండి ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్తూ వస్తున్నారు. కోవిడ్ సమయంలో గాని ఆ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో గాని ఆ తర్వాత గాని జనసైనికులు ఇటు గ్రౌండ్ లెవెల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రజలు అడగాల్సిన ఈ ప్రశ్నలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అడుగుతూ వస్తున్నారు. తన మీటింగ్ లో వాటిని ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరలా చూసుకుంటే కనుక ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి మెజారిటీ కులంగా ఉండి కూడా మెజారిటీ ఓట్ల శాతం ఉండి కూడా వీరికి ముఖ్యమంత్రి అయ్యే అవటానికి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు అగ్రవర్ణాలు అడ్డుపడడం కానీ వారు కొంత పాలిటిక్స్ ప్లే చేయడం ద్వారా పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది అనేది కొంత కాపు సామాజిక వర్గంలో ఉన్న నేపథ్యంలో దీన్ని వీరంతా ఐక్యంగా ముందుకు వస్తే రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలైన ఒక తాటి మీదకి వచ్చి కాపు సామాజిక వర్గం ఒక తాటి మీదకి వస్తే తప్పకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయవచ్చు అనేది జోగయ్య అభిప్రాయంగా తెలిసింది. దాంతో పాటుగా మిగిలిన కులాలను కూడా కలుపుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను కలుపుకుంటూ ద్వారా ఇప్పటికే చాలా 2019 ఎన్నికల్లో చూసుకుంటే చాలా జనరల్ సీట్లో బీసీలకు ఇచ్చి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెన్నుతట్టారనే చెప్పుకోవచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకుని అందరూ అన్ని ఏదైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తారంటూ కూడా సీనియర్ రాజకీయ నేత రాజకీయ విశ్లేషకులు జోగయ్య అభిప్రాయ పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి బలరాం. మరొకటి, ఒంటరిగా వెళ్ళినా పుత్తు కుదిరినా పూర్తి కాలం అధికారం జనసేనదే అంటూ కూడా ఈ లైకులు ఆయన ప్రస్తావించడం నేరకంగా అర్థం చేసుకోవాలంటారు బలరామ. టీడీపీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వారు తెచ్చుకున్న ఆ కొన్ని సీట్లతో వారి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడక్కడ పొత్తు లేకపోయినా మేము ముందుకు వెళ్తాము, లేకపోతే ఎవరి సాయం మాకు అవసరం లేదు, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరటం ఖాయం అంటూ ఇంకా కింది స్థాయిలో కార్యకర్తల స్థాయిలో చూసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ జన సైనికుల్ని కొంత కించపరిచేలాగా టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు బాధపడడం కొంత ఇటు జన సైనికుల్ని బాధిస్తుందనే చెప్పుకోవచ్చు, జనసేన నాయకులను బాధ పెట్టి ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ టీడీపీ నాయకులు గతంలో 2014లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏ విధంగా మాట్లాడారో ఇంకా రాబోయే ఎన్నికలకి ఇంకా వెళ్ళక ముందే ఇంకా సమయం ఉన్నప్పుడు 2-3 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వెంటనే కూడా ఇటువంటి మాటల ద్వారా ఈ పొత్తులకి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరోపక్క ఇప్పటికే సీనియర్ నాయకులు కానీ సీనియర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పొలిటికల్ రాజకీయ నేతలంతా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఒంటరిగా వెళ్ళినా కూడా మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రజా సమస్యల మీద ఆయన పోరాడే విధానం కానీ కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వం విస్మరించినటువంటి పనులను ఆయన తన సొంత ఖర్చుతో చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ప్రజల్లో అయితే మంచి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో జనసేన ఒంటరిగా వెళ్ళినా కూడా పొత్తులో వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని కూడా హరిరామ జోగయ్య అయితే తన లేఖలో పేర్కొన్నారు బలరామ్. రైట్, థ్యాంక్ యూ శివసాగర్.